మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము ఏమని చెప్తుందో ఒకసారి చదువుకుందాం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఇది సేవ మొదలు పెట్టినటువంటి దినాల్లో, తొలి దినాల్లో యేసుక్రీస్తు మరి ఆయన అలవాటు ఏంటంటే ఇంకా తెల్లవారకు మునిపే కదా పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. మరి ఎంతమంది ఉదయకాల ప్రార్థన చేస్తారు? ఎందుకు ఉదయకాల ప్రార్థన చేయాలి? ఎప్పుడైతే లోకమంతా కూడా మంచి నిద్రలో ఉంటారో, అందరికంటే ముందుగా లేచి నీ దేవునితో మాట్లాడడానికి ఏకాంతంగా నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే, దేవునితో మాట్లాడితే దేవుడు ఆ దినమంతా కూడా నువ్వు చేసే ప్రతి పనిలోనూ నీకు తోడై ఉంటాడు, నీకు సహాయము చేస్తాడు. యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్నాడు ఆయన జీవిత విధానము. మనము చూసినప్పుడు ఆయన ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నీవు ఏదైనా నువ్వు ప్రారంభించేటప్పుడు ప్రార్థనతో ప్రారంభించు. ఉద్యోగం కోసం ప్రయత్నము చేస్తున్నావా? ప్రార్థన చేయి, ప్రార్థించు, సమయము దేవునికి ఇవ్వు. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నావా? ప్రార్థన చేయి. ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? ప్రార్థన చేయి. సంబంధాలు చూస్తున్నారా? మంచి భర్త కావాలని ప్రార్థన చేయి, మంచి భార్య కావాలని ప్రార్థన చేయి. ఉద్యోగము చేస్తున్నావా? అయ్యా ఈరోజు నా ఉద్యోగములో ఏ ఆటంకము రాకుండా నా ఉద్యోగములో అంతా కూడా నెమ్మదిగా సంతోషంగా మరి నేను పని చేసుకొని ఇంటికి క్షేమంగా రావాలని ప్రార్థన చేయి. నీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? నీ పిల్లల కొరకు, వారి భవిష్యత్తు కొరకు నువ్వు ప్రార్థన చేయి. అయ్యా ఈరోజు స్కూల్కి వెళ్తున్నారు, వారికి తోడుగా ఉండు, వారికి తెలివిని జ్ఞానము దయచేయి, జ్ఞాపక శక్తి. ప్రతిరోజు నువ్వు పిల్లల్ని తయారు చేసి స్కూల్కి పంపుతున్నావా? ప్రతిరోజు వారి తలల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి వారిని ఆశీర్వదించి పంపించు. ప్రతిరోజు నువ్వు బిజీగా ఉండి మర్చిపోతావేమో, మర్చిపోవద్దు. నువ్వు ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టేటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏమి చేయబోతున్నావు, దాని నిమిత్తం ప్రార్థన చేసి బయటికి రా. దేవుడు సక్సెస్ని ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు కాపాడతాడు, దేవుడు తోడై ఉంటాడు, దేవుడు ఆదుకుంటాడు. ఆపదలన్నీ ఇచ్చి నుండి దేవుడు నిన్ను కాపాడతాడు, నీ కుటుంబాన్ని కాపాడతాడు. ఎంతమంది ప్రతి విషయంలో దేవుణ్ణి అడిగి చేస్తున్నారు, ప్రార్థన చేసి దేవుని దగ్గర మొరపెట్టి పని చేస్తున్నారు? అయితే తప్పకుండా దేవుడు మీకు విజయమునిస్తాడు. హల్లెలూయా. లూకసువార్త 5వ అధ్యాయము 16వ వచనము. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. చాలా బా. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం రోగులను స్వస్థపరచుటకు ఆయన ఏం చేసేవాడంటే, ముందుగా ఆయనకు ఒక అలవాటు ఉంది. ఆయన వెళ్ళి ఏకాంతంగా దేవునితో గడుపుతాడు, ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి ఆ తర్వాత ఆయన వెళ్ళి వారి నిమిత్తము ఆయన ప్రార్థన చేస్తాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుని ప్రార్థన ద్వారా వారందరినీ కూడా స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి నిజమే, ఆయన శిష్యులను చేర్చుకోక మునుపు మరి వారు వల వేసినప్పుడు
మరి ఒక చేప కూడా పట్టలేదు. రోజంతా కూడా వారు ప్రయాసపడ్డారు, రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు, కానీ అక్కడ ఒక చేప కూడా వారికి దొరకలేదు. అయితే యేసుక్రీస్తు మరి వారి నిమిత్తము తండ్రిని అడుగుతాడు. అప్పుడు యేసుక్రీస్తు చెప్పినట్లుగా వారు వలలు వేసినప్పుడు బహు చేపలు అక్కడ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆయన రోగుల నిమిత్తం బహుజన సమూహములు ఆయన మాట వినుటకు తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళెను. ఆ ప్రజలందరూ వస్తున్నారు స్వస్థత నిమిత్తము, విడుదల నిమిత్తము. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుందని విన్నారు. ఇదిగో ఆ మనిషిని మరి నీడ పడితే కూడా స్వస్థత జరుగుతుందని, ఆ మనిషిని వస్త్రమును ముట్టుకుంటే స్వస్థత జరుగుతుందని విని ప్రజలు మరి అనేకులు బహుజన సమూహము ఆయన కొరకు పరిగెత్తుకుని వస్తూ ఉన్నారు. అయితే ఆయన మట్టుకు అరణ్యంలోనికి వెళ్ళి ఆయన చేతులు ఎత్తి ఆయన దేవుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని, తండ్రి ఇదిగో వీరిని నీవే స్వస్థపరచు, నీవే వారిని ముట్టి స్వస్థపరచు, నేను నీవిచ్చిన అధికారము చేత నేను వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను, అధికారం నేను వాడుతున్నాను, వారిని స్వస్థపరచు. మరి యేసుక్రీస్తు ప్రార్థన చేసి వెళ్ళి మరి వారిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా.